ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీ పరిధిలోని శివరాజ్ నగర్లో ప్రజా సమస్యలపై పల్లబాట కార్యక్రమం ఉప్పాల సురేష్ అధ్యక్షన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రకాశం జిల్లా మాజీ టీడీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు పరిటాల సురేష్ పాల్గొన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలన్నారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదాపై మాట్లాడకపోవడం సరికాదన్నారు. కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తామని చెప్పి ఇప్పుడు కేసులకు భయపడి ఆ ప్రస్తావన తేవడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఏసురత్నం, ఆనందరావు, నాగరాజు, కొండలు, శ్రీను తదితరులు పాల్గొన్నారు. కళ్ళబాట కార్యక్రమంలో భాగంగా 94 దర్శనూరు శివాజీ నగర్లో 10 వార్డులు ఉన్నాం. దీనికి అధ్యక్షులు వచ్చిన పెద్దలు కుప్పాల సురేష్కి, ఏసురత్నంకి, అట్లాగే ఆనందరావుకి, ఇట్లా మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ రాష్ట్రం మొత్తం మనం చూస్తున్నాం, నిరసనలు ఎక్కడ పడితే అక్కడ నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. అయినా ప్రభుత్వానికి సిగ్గు ఎగ్గు లేకుండా కనీసం తగ్గించే పరిస్థితి కూడా లేకుండా ఈ వైసీపీ ప్రభుత్వం. ఇంకా తీసుకుంటే నిన్న ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ అని ఈ రాష్ట్రానికి ఏమేమి కావాలి అని వాటి మీద ఒక చర్చ జరిగింది. దానికి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కూడా కనీసం ఆయన మాట్లాడాలని కాపాడు కూడా పోలేదు. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, ఒక రాష్ట్రం విడిపోయిన రోజు 10 సంవత్సరాల్లో ప్రత్యేక చూడాలని, ప్రత్యేక హోదా అమౌంట్ ఇస్తామని ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఒక నిరాదంతో ఉంటే ఈరోజు కనీసం ఈ ముఖ్యమంత్రి గారు దాని గురించి చర్చ కూడా పాపాన్ని కూడా పోలేదు. ఎందుకంటే ఈ రాష్ట్రానికి ప్రత్యేకమైన నిధులు రావాలి. ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు సమానంగా అన్ని రాష్ట్రాలతో పాటు డెవలప్ కావాలి. కావాలంటే ఇవన్నీ ప్రత్యేక నిధులు సాధించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేసిన బాధ్యత కూడా ఉంది. కూడా అలాంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలుగుదేశం పార్టీలో ఎన్నోసార్లు ఎంపీలు అందరూ కలిసికట్టుగా పోరాడి ఈ ప్రత్యేక హోదా రావాలి, ప్రత్యేక జోన్ రావాలి, అట్లాగే అమరావతి నిర్మాణం జరగాలి, పోరవాళ్ళ నిర్మాణం జరగాలి, ఈరోజు ఎన్నోసార్లు పోరాడితే ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వానికి మెడల వంచడం తప్ప మెడల వంచే పరిస్థితి లేదు. అబద్ధం మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి అన్ని విపరీతంగా ధరలు పెంచి, ధరల ప్రత్యేక విపరీతమైన ట్యాక్స్లు పెంచి విపరీతంగా పేద ప్రజలు ఆడుకుంటుంది. తెలుగుదేశం పార్టీ ఒక సాదా సన్న సిన్న అందరినీ అందుబాటులో ఉండి, అందరికి అందుబాటులో ఉండే ధరలు తెచ్చి అన్ని బ్రహ్మాండమైన అభివృద్ధి చేసి, సిమెంట్ రోడ్డు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమం కావచ్చు, అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన గట్టు ఒక తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఆ పరిస్థితి లేదు. అందుకే రాబోయే ఎన్నికలు మనందరూ నారా చంద్రబాబు అండగా ఉండాలి. ఈ రాష్ట్ర భవిష్యత్తు అంత అంధకారంలో పోయింది. తెలుగుదేశం పార్టీతో మళ్ళీ రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది. యువత ఉద్యోగాలు రావాలన్నా తెలుగుదేశం పార్టీ గెలవాలి. అప్పుడే రాష్ట్రంలో అందరూ బ్రహ్మాండంగా ఉంటారు. అందరికీ అన్ని అందుబాటులో ఉంటాయి. కాబట్టి మనందరం కలిసినట్టుగా పనిచేసి రాబోయే ఎన్నికల్లో నారా చంద్రబాబు మద్దతు కొన్ని తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీ గెలుపుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఉద్యలాలి నారాశర్మ నాయకత్వం, ఉద్యలాలి నారాశర్మ నాయకత్వం, తెలుగుదేశం.